మాటలు వింటున్న చిన్నారులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం నుండి చాలా ఆసక్తికరమైన విషయాన్ని నేను మీకు నేర్పించబోతున్నాను. ఒక యాక్టివిటీని కూడా మనం చేసుకుందాం, సరేనా? 1 ఇయర్ బ్యాక్ నుండి మనం కోవిడ్ 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 అనే పేర్లు ఎక్కువ వింటూ ఉన్నాం కదా. సరే, 1 ఇయర్ బ్యాక్ నుండి దాని ముందు మనం ఆలోచిస్తే, 1 ఇయర్కి ముందు మనం ఆలోచిస్తే, ఎవరికి ఫోన్ చేయండి, మీ అమ్మమ్మకి కానీ తాతయ్యకి కానీ ఎవరికి ఫోన్ చేసినా ఫోన్లో ఒక సౌండ్ వినపడుతూ ఉండేది, ట్రింగ్ ట్రింగ్ అనే సౌండ్, అంటే రింగ్ అవుతూ ఉండేది. కానీ 1 ఇయర్ తర్వాత నుండి మనం ఎవరికి ఫోన్ చేసినా ఆ ఫోన్ కాల్లో మనకి ఏం వినిపిస్తుంది, ఏ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది? కరోనా గురించిన అనౌన్స్మెంట్ వినిపిస్తుంది కదా. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా దగ్గు, తుమ్ములు, జ్వరము వస్తే కనుక వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి అని అనౌన్స్మెంట్ వస్తుంది. చేతులకి శానిటైజ్ చేసుకోండి, ఎవరితోనన్నా మాట్లాడితే 1 మీటర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి, మీరు జాగ్రత్తగా ఉండండి, దగ్గు, జలుబు, జ్వరం వచ్చేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళండి, ఇలా చెప్తూ ఉన్నారు కదా. అంటే దీని ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం కంటికి కనిపించని ఒక కరోనా వైరస్ ఉందని మనం గమనించాలి. ఆ విషయంలో మనం చాలా కేర్ తీసుకోవాలి. మాస్క్ పెట్టుకుంటున్నారా మీరందరూ? బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ని క్యారీ చేస్తున్నారా? అమ్మా నేను పెట్టుకోను అంటున్నారా? ఒకవేళ పెట్టుకోకపోతే మీరు చాలా ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. చూడండి, బయట ఎంతమంది చనిపోతూ ఉన్నారో కరోనా వైరస్ వల్ల. ప్రాపర్ మెడికేషన్ వాడకపోవడం వల్ల, సరైన సమయంలో మందులు వాడాలి, ఎట్ ద సేమ్ టైం మనం ముందు జాగ్రత్తగా మాస్క్ కూడా పెట్టుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడితే కొంత దూరాన్ని మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. కంటికి కనిపించని వైరస్ ఎలా అయితే ప్రకృతిలో ఉందో, అలాగే కంటికి కనిపించని ఒక శక్తి కూడా ఉంది. అది దానికున్న ఒక పేరు, అంటే మనల్ని తప్పు ద్రోవలో నడిపించడానికి ఆ శక్తి ఉందన్నమాట, ఒక చీకటి శక్తి. ఆ శక్తి పేరే అపవాది. దానికున్న మరొక పేరే సాతాను. చాలాసార్లు సండే స్కూల్ క్లాస్లో మీరు విన్నారు కదా, అపవాది, సాతాను, ఈ మాటలు విన్నారు కదా. ఈ ఇతని విషయంలో కూడా, ఈ అపవాది విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కరోనా వస్తుందేమోననే భయంతో చేతులకి శానిటైజ్ ఎలా చేసుకుంటామో, మనకి ఇంటికి వచ్చే ప్రతి వస్తువుని ఎలా శానిటైజ్ చేసుకుంటామో, మాస్క్ ఎలా ధరిస్తామో, మీటర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఎలా ఉంటామో, ఈ చీకటి శక్తి విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అపవాది అంటే, సాతాన్ అంటే మనం భయపడిపోయి మూల దాక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే దాని నుండి మనం బయటపడగలం. అర్థమవుతుందా? సో ఈ అపవాది మనకి చేస్తున్నటువంటి నష్టం ఏంటంటే, పిల్లలైనా మీతో కానివ్వండి, పెద్దవాళ్ళైనా మాతో కానివ్వండి, మన దగ్గరికి వచ్చి చెడ్డ ఆలోచనలు కలిగిస్తుంది. ఫ్రెండ్స్ని తప్పు దారిలో నడిపించే విధంగా ఆలోచనలు కలిగిస్తుంది. తప్పుడు పనులు, తప్పుడు క్రియలు మన చేతులతో చేయడానికి ఆలోచనలు కలిగిస్తుంది. అది మన ఆలోచనల్ని పాడు చేయగలదో తప్ప మనల్ని చంపలేదు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి అపోస్తలుల కార్యములు కొత్త నిబంధనలో ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26 నుండి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకసారి ప్రతి ఒక్కరూ బైబిల్ తీయండమ్మా. కొత్త నిబంధనలో 111 పేజీలో ఈ రిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఫిలిప్పు అనే ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తారు. ఫిలిప్పు అనే ఒక క్యారెక్టర్ మనకి ఇక్కడ కనిపిస్తారు. అతనితో దూత వచ్చి ఏమని చెప్తుందంటే, ప్రభువు దూత, నీవు లేచి దక్షిణమునుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. దీనికి సంబంధించిన మ్యాప్ ఒకసారి మనం బైబిల్లో చూద్దామా? ఒకసారి చూడండి, ఇక్కడ 2 పేర్లు వచ్చాయి. సెకండ్ మ్యాప్ ఓపెన్ చేయండి. మీరందరూ చదువుకుంటున్న పిల్లలే కదా, సో మీ అందరికీ మ్యాప్ ఐడియా ఉంటుంది. ఒకసారి మీరు ఓపెన్ చేయండి సెకండ్ మ్యాప్. ఇందులో మనకి 12 అనే నెంబర్ దగ్గర యెరూషలేము అనే ప్రాంతం కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ ఇందులో ఇమేజెస్ కూడా మేము వేస్తున్నాము, గమనించండి. 12వ నెంబర్ దగ్గర యెరూషలేము, తర్వాత దానికి స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఫిలిస్తీయులు అనే పేరు కనిపిస్తుంది. దాని పక్కనే గాజా కనిపిస్తుంది.
సో ఇప్పుడు ఫిలిప్పు గారు ప్రయాణిస్తూ వెళ్లాల్సిన షార్ట్కట్ ఏంటంటే యెరూషలేము నుంచి గాజా అనే ప్రాంతానికి వెళ్ళాలి. యెరూషలేము అనే పేరు మీరు గమనించారు కదా, గాజా అనే పేరు కూడా గమనించారు కదా. సో ఈ యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే అరణ్య మార్గంలో అతన్ని కలుసుకోమని, ఎవరినో కలుసుకోమని దేవుని దూత ఫిలిప్పుకు చెప్తుందనమాట. ఇంతకీ అతను ఎవరో మనం చూద్దాం. 27వ వచనం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంకొక క్యారెక్టర్ మనకి పరిచయం చేస్తున్నారు. ఐథియోపియా అనే ఒక దేశం ఉందంట. ఆ దేశంలో ఒక రాణి ఉందంట. ఆ రాణి పేరే కందాకి. మనం చాలా చరిత్రలు మనం నేర్చుకున్నాం కదా, అలెగ్జాండర్ ది గ్రేట్, రోమా చక్రవర్తి ఇలాంటి పేర్లు మనం నేర్చుకున్నాం కదా. తర్వాత చాలా చందమామ కథల పుస్తకంలో కూడా రాజు రాణి ఇలాంటి పేర్లు మనం వింటూ ఉన్నాం తరచుగా. అవి కథలు కానీ ఇది బైబిల్లో రాయబడింది, ఒక హిస్టరీ అన్నమాట, జరిగిన యథార్థ సంఘటన. ఐథియోపియా అనే ఒక దేశంలో ఒక రాణి ఉండేది. ఆ రాణి పేరు కందాకే. చక్కగా నోట్స్ తీసుకొని ప్రతి సందర్భాన్ని చక్కగా నోట్ చేసుకోండమ్మా, ఎందుకంటే బుక్ అనేది మనకి ఒక ఫ్రెండ్ లాంటిది. ఇప్పుడు మనం విని మర్చిపోవచ్చు కానీ బుక్ మనకి మరలా మరలా జ్ఞాపకం చేస్తుంది. మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఇదిగో రాణి అయిన కందాకే గురించి, ఈ ఫిలిప్పు గురించి మరలా ఈ పేజ్ మీకు జ్ఞాపకం చేస్తుంది. సో బుక్ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో ప్రతి పాయింట్ని మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఫిలిప్పు దగ్గరికి దేవుని దూత వచ్చింది, నువ్వు యెరూషలేము దగ్గర నుండి గాజాకు వెళ్ళే అరణ్య మార్గంలో ప్రయాణించాలి, షార్ట్కట్లో స్పీడ్గా వెళ్ళాలి అనే ఒక విషయం తెలియజేస్తుంది. ఎందుకు అటువైపు ఎవరున్నారు అంటే, ఐథియోపియా అనే దేశానికి రాణి అయిన కందాకే అనే ఒక ఆమె క్రింద పనిచేస్తూ ఉన్నారంట ఒక నపుంసకుడు. ఆ నపుంసకుడు ఏ పని చేస్తున్నారు అంటే అతను ఒక మినిస్టర్, ఒక ఆఫీసర్, ఒక స్పెషల్ ఆఫీసర్ అన్నమాట. రాణి అంటే చాలా ధనం ఉంటుంది కదా ఆమె దగ్గర, ఆ ధనం అంతటినీ ఆయన చూసుకోవాలి. ఎవరెవరికి ఏ ఏ టైంలో ఎలా మనీ ఇవ్వాలి, ఎంత ధనం వస్తుంది, ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, అదంతా కూడా ఆయన చూసుకుంటాడు. అంటే ఒక రకంగా చూడాలంటే ఈయన చాలా ధనవంతుడు కదా. అంత ధనవంతుడు ఆ ధనం మీద ఇష్టం లేదంట. మరి దేని మీద ఇష్టం ఉందో తెలుసా, ఐథియోపియా అనే దేశం నుంచి యెరూషలేముకి వస్తున్నాడు. ఎంత దూరమో తెలుసా, ఐథియోపియా నుండి యెరూషలేముకి ఇంచుమించుగా 4000 కిలోమీటర్ల దగ్గర దగ్గర అని నెట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అరౌండ్ ఎన్ని రోజులు ప్రయాణించాలో తెలుసా ఈ నపుంసకుడు రథం మీద, సుమారు 3.5 రోజులు, సుమారు 4 రోజుల ప్రయాణం. ఎంత కష్టం చెప్పండి. మనం ఇంటి దగ్గర ఆదివారం వచ్చిందంటే సండే స్కూల్కి వెళ్ళాలమ్మా అని ఆసక్తిగా రెడీ అయ్యే పిల్లలు ఎంతమంది ఉంటారు. ఊర్లోనే అయినా బండి మీద రావాల్సి వచ్చినా చాలా కష్టంగా, ఇష్టం లేకుండా అయిష్టంగా వచ్చే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. కానీ నపుంసకుడు ఎంతో డబ్బుండి ఒక రాణి క్రిందన ఒక మినిస్టర్గా పనిచేస్తూ ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ ఆయన 3 రోజులు 4 రోజులు ప్రయాణించుకుంటూ యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి దేవుని పట్ల. అందుకనే ఫిలిప్పుని పంపిస్తున్నారనమాట. ఎందుకంటే ఆయన యెరూషలేముకి వచ్చాడు, ఆరాధించుకున్నాడు, తిరిగి వెళ్ళే సమయంలో ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. యెషయా గ్రంథంలో ఏముందో ఒకసారి చూద్దాం. 32వ వచనం, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇదంతా రాయబడి ఉందన్నమాట. సో నపుంసకుడికి డౌట్ వస్తుంది, ఇంతకీ ఏంటి ఈ సందర్భం, ప్రవక్త తన గురించి చెప్తున్నాడు అంటే ఇది యెషయా గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఆ యెషయా గ్రంథాన్ని నపుంసకుడు చదువుతున్నప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏమనంటే ఇంతకీ ఈ గొర్రెపిల్లని అంటున్నారు, వధ అని అంటున్నారు, గొర్రెపిల్లని చంపుతున్నట్టుగా ఒక రిఫరెన్స్ ఉంది. ఇంతకీ యెషయా గారు తన గురించి తానే రాసుకున్నారా లేకపోతే వేరే వ్యక్తి గురించి రాస్తున్నారా అనే డౌట్ వచ్చిందంట. పిల్లలు మీరు చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉన్నారు కదా, మీకు ఇటువంటి డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా? బైబిల్ చదువుతున్నప్పుడు డౌట్స్ వస్తున్నాయా? కానీ నపుంసకుడికి డౌట్స్ వస్తున్నాయంట. ఇంతకీ ప్రవక్త తన గురించి తాను రాయించుకున్నారా లేకపోతే ఎదుటి వ్యక్తి గురించి రాస్తున్నారా, వేరే ఎవరి గురించి అన్నా రాస్తున్నారా అనే డౌట్ వచ్చినప్పుడు వెంటనే దూత ఫిలిప్పును పంపిస్తుంది. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే అరణ్య ప్రాంతంలో స్పీడ్గా వేగంగా ఫిలిప్పు వచ్చి ఆ నపుంసకుని రథము దగ్గర ఆగి అక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తున్నారు. ఏమనంటే, నపుంసకుడా నీకు డౌట్ వచ్చిందా, సరే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నారు చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా 8:34,
అప్పుడు నపంసకుడు, ప్రవక్త యవనిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్తను ప్రకటించెను. అంటే వదకు తేబడుతున్నటువంటి గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అని. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆశ్రయిస్తే మనలో ఉన్న పాపాలు మొత్తం తొలగిపోతాయి అనే క్లారిటీ నపుంసకుడికి ఇచ్చారనమాట. నపుంసకుడికి డబ్బు ఉంది, గొప్ప హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తనలో పాపాలు ఉండిపోయాయి. మనలో పాపాలు ఉంటే మనం పరలోకం వెళ్ళమని దేవుడు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎలా పోవాలి అంటే, ఫిలిప్పు నపుంసకుడికి చేసినటువంటి సువార్తను బట్టి నపుంసకుడికి ఒక క్లారిటీ వచ్చిందనమాట. నాలో ఉన్న పాపాలన్నీ పోవాలంటే నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాలి, ఆయనలో బాప్తిజం పొందాలి అనే విషయం తెలుసుకున్నాడు. వెంటనే ఏమంటున్నారో చూడండి, 38వ వచనము. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. అప్పుడు ఫిలిప్పు నపుంసకునికి బాప్తిజం ఇచ్చారు. సో మీకు అర్థమైంది కదా, ఎవరైతే ప్రభువులో బాప్తిజం పొందుతారో, మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారనే విషయం మనకి బైబిల్ ద్వారా తెలుస్తుంది కదా. సో ఎవరైతే యేసుక్రీస్తులో బాప్తిజం పొందుతారో వాళ్ళ పాపాలు యేసుక్రీస్తు వారి నామములో మన పాపాలన్నీ పోతాయన్నమాట. సో 12 ఏళ్ళు వయసు దాటిన పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ పునరుత్నాల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటే చక్కగా తీసుకోవచ్చు. అయితే 12 ఏళ్ల వయసులోపు పిల్లలకి మాత్రం వాటి గురించి అవగాహన ఉండదు, కాబట్టి వాళ్ళు మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం వల్ల, నేర్చుకోవడం వల్ల మనం తప్పు త్రోవలో వెళ్ళిపోకుండా ఆ వాక్యాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. సో ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాం. దేవుని వాక్యం మనలో ఉంటే మనలో లోపాలు ఎలా పోతాయో, మనం అబద్ధాలాడే లక్షణాలు కానివ్వండి, తప్పు త్రోవలో వెళ్ళే లక్షణాలు కానివ్వండి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు, తప్పుడు మాటలు వినాలని చెవులు ఆతృత పడడం కానివ్వండి, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మన నుండి తొలగిపోతాయి. ఇది ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి కొన్ని మెటీరియల్స్ నేను మీకు చెప్తాను, అవన్నీ సిద్ధంగా ఉంచుకోండి. మరీ చిన్నపిల్లలైతే మీ పేరెంట్స్ని దగ్గర పెట్టుకుని చక్కగా ఈ యాక్టివిటీని చేయండి, సరేనా? ఫస్ట్ మీరు ఒక ప్లెయిన్గా ఉన్న వైట్ ప్లేట్ని తీసుకోండి. వైట్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రాక్టికల్ మీకు క్లియర్గా కనిపించాలి. 2, పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి. 3, లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. కేవలం ఒక ప్లేట్, వాటర్ కావాలి, పెప్పర్ పౌడర్ కావాలి, మిరియాల పొడి కావాలి, దాంతోపాటుగా లిక్విడ్ డిటర్జెంట్ కావాలి, సరేనా? ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం దీన్ని తెలుసుకుందాము. ఒకసారి మీరు ప్లెయిన్గా ఉన్న వైట్ ప్లేట్ని మీరు తీసుకోండి. దానిలో వాటర్ని మనం నింపుకుందాం, వాటర్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. తల్లి గర్భంలో నుండి మనం బయటకు వచ్చినప్పుడు ఇంతే ప్యూర్గా ఉంటామమ్మా. ఈ వాటర్ చూడండి ఎంత నిర్మలంగా ఉన్నాయో. ఏ పాపము చేయని ఆ స్థితిలో మనం ఉంటాము. కానీ ఈ లోకంలోనికి మనం ప్రవేశించిన తర్వాత మన ఆలోచనలు, మన క్రియలు, మన నడతలు అన్నీ మారిపోతాయి. మనం తప్పు ద్రోవలో వెళ్ళిపోతాము అపవాది యొక్క మాటలు విని. సో అటువంటి స్థితిలో మన మనస్సు ఇలా ఉంటుంది. చూడండి పెప్పర్ పౌడర్ మనం యాడ్ చేసుకుందాం. మొత్తం వాటర్ అంతా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఎలా అయితే స్ప్రెడ్ అయిందో మన ఆలోచనలు కూడా మన మనస్సుని ఆ విధంగా పాడు చేస్తాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనకి చాలా అవసరం. అటువంటి సమయంలో దేవుని మాటలు మనం వింటే, మన మనస్సులో దేవుని మాటలు నింపుకుంటే చూడండి ఎలా పెప్పర్ పౌడర్ ఎలా అయితే దూరంగా వెళ్ళిపోతుందో మనలో ఉన్న పాపాలు కూడా అలాగే తొలగిపోతాయి. నపుంసకుని జీవితంలో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ మనం వాటర్ వేసుకున్నప్పుడు ఆ వాటర్ అంతా ప్యూర్గా ఉన్నాయి. అంటే తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చినప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే అంత ప్యూర్గా ఉంటుంది. మనం ఏ అబద్ధాలు, తప్పులు చేయడము, తప్పుడు త్రోవలో వెళ్ళడము, మోసాలు చేయడము, నోటితో బూతులు మాట్లాడడము, చెడ్డ మాటలు వినడం, ఇవేమీ మనకి తెలియదు కదా. సో తల్లి గర్భం నుండి మనం అంత ప్యూర్గా వస్తున్నాం, కానీ ఈ లోకంలోనికి రాగానే మన ఆలోచనలన్నీ మారిపోతున్నాయి.
మన ఫ్రెండ్స్ మనం చేసే ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, మొత్తం అన్నీ తప్పు ద్రోవలో మనం వాళ్ళని నడిపిస్తున్నాం, మనం కూడా నడుస్తున్నాం. సో ఆ సమయంలో మన మనస్సు మన స్థితి ఇలా ఉంటుందన్నమాట. ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత చూడండి వాటర్ ఎంత స్పాయిల్ అయిపోయిందో, ఎంత డర్టీగా అయిపోయిందో, అలా మన మన స్థితి అనిపిస్తుంది, మన మనసు అంతా కూడా అలా ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ని ఈ యాక్టివిటీని మీ ఇంట్లో చేయండి. మీకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో మీరు కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి, సరేనా? దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి క్షణము అనుదినము మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి. అలా జీవిస్తూ మనం దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలనేది దేవుని యొక్క వాక్య సారాంశము. ప్రతి ఒక్కరు గమనిస్తారని, చక్కగా దేవుని మాటల్ని మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు ఆల్.